సికింద్రాబాద్ గణేష్ ఆలయం నుంచి ప్రారంభమైన అయ్యప్ప భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. నిన్న రాయికొట్టై చేరుకున్న స్వాములకు నర్సాపూర్కు చెందిన ఎర్రగొల్ల రమేష్ యాదవ్ ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించారు. పొద్దున బయలుదేరిన స్వాములు మహేంద్ర మంగళం చేరుకున్నారు. ఏ సురేష్, ఏ శ్రీనివాస్, ఏ శివకుమార్, కే సాయికృష్ణ, ఎన్ ప్రవీణ్ కుమార్, కే మహేందర్, ఏ సాయికుమార్, ఏ జతిన్ల ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించి పాదయాత్రను కొనసాగించారు. ఇప్పటి వరకు 703 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. గురుస్వామి బిఎం సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ శ్రీకాంత్, పర్ష నవీన్ యాదవ్, సంఘి సుధాకర్, ఎస్ కృష్ణ కిరణ్, సిహెచ్ రామకృష్ణ, ఎస్ సోములు యాదవ్, బిఎస్ శిరీష కుమార్, రింకు బాలు యాదవ్, టిల్లు కృష్ణ, సి రాజేష్లతో పాటు 240 మంది స్వాములు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. నడిచి